నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపిన నగర మేయర్ హరివెంకట కుమారి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే వాస్పల్లి బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ ద్రోణంరాజు శ్రీనివాసరావు ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు రాజకీయాల్లో అజాతశత్రు అంటూ కొనియాడిన వక్తలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపిన డిఆర్ఎం అనూప్ కుమార్ శతపతి ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు ఇక డిటైల్స్ చూస్తే మహావిశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు 38వ వార్డులో 49 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారంతో విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలను రాబోయే రోజుల్లో వెచ్చించనున్నట్లు చెప్పారు దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామంటూ వెల్లడించారు సౌత్ నియోజకవర్గంలో వాస్పల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 38వ వార్డులో సుమారు 49 లక్షలతో ఈరోజు సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ బీటీ రోడ్స్ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది రానున్న రోజుల్లో ఈ వార్డులో ఇంకా ఏవైతే ప్రయారిటీలో ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తారో లేదంటే కార్పొరేటర్ గారు వాళ్ళిద్దరు దీంట్లో ఏవైతే వార్డు అభివృద్ధిలో వారు ఏం చెప్తారో అది చేయడానికి ఎప్పుడూ నిరంతరం కూడా కృషి చేస్తానని అలాగే ఎప్పుడు సౌత్లో ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ చేయడానికి ఎప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిరంతరం ప్రజల్లో ఉండి కృషి చేస్తారు నేను ప్రతి సెకండ్ మండే ఫోర్త్ మండే డైలీ వారి మేయర్ స్పందన చేసుకుంటాను సార్ వాళ్ళ నియోజకవర్గంలో డైల్యూవర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండి వాళ్ళ ఏవైతే సమస్యలు ఉన్నాయో నిరంతరం కూడా పరిష్కరించడానికి తమ వంతుగా ఎప్పుడూ కూడా కృషి చేస్తుంటారు రాష్ట్ర వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం ఒక క్యాపిటల్ సిటీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తయారవడం కోసం అని చెప్పేసి ఇదే ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఒక విజనరీ పాలసీస్ వస్తాయి ప్రోగ్రామ్స్ వస్తాయి స్టేట్ని ఒక గ్లోబల్ హబ్గా తయారు చేసుకోవచ్చు ఇండస్ట్రియల్కి 2050 కల్లా ప్రపంచంలోనేమో ఒక అమాజర్ గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకుని వచ్చి విశాఖపట్నంకి ఇప్పటికే ఒక మైటీ సిటీ ఆ మైటీ సిటీకి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ తీసుకొని వద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు ముందుకు సాగుతున్నాయి ఒకవైపు అభివృద్ధి సంక్షేమం కూడా రెండూ కూడా రెట్టింపు వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరం కూడా ప్రత్యేకంగా ఇంత అభివృద్ధి చెందిస్తున్నటువంటి విశాఖపట్నం నగరానికి ఏ ఒక్క అడ్డులు లేకుండా కూడా ఉండడం కోసం అని చెప్పేసి విఘ్నాలు తొలిపోవాలని చెప్పేసి కూడా ఈరోజు పూజలు కూడా దుర్గాలమ్మ గుడి దగ్గర చేయడం జరిగింది వారికి నిండైన ఆరోగ్యం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలాగా విశాఖపట్నాన్ని ఒక మంచి క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దేలాగా తయారు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ 39 లక్షల పైచీలకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా రోడ్లు గుర్తించినటువంటివి మూడు టౌన్ హాల్ దగ్గర నుంచి కుప్ప మార్కెట్ వరకు కనకమహాలక్ష్మి గోవులి అదే పప్పుల వీధి మెయిన్ ఈ మూడు కూడా ప్రధానంగా గతంలో ఎమ్మెల్యే గారు గుర్తించారు అదేవిధంగా మేయర్ గారు దృష్టిలో పెడితే ఇమీడియట్గా 1.5 కోట్లలో ఇమీడియట్గా ముందు పనులు చేయండి తర్వాత సచివాలయానికి సంబంధించిన 20 లక్షల రూపాయలు కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తాను
अभी एवेवते सो सीसी रोड वाट मैं चाहा इधे अभिवृद्धि कार्यक्रम में मैं मुफ एमदो वार्ड एन कं टाउन हाल गांधी गार वाला प्रदेश दी वार मन चला चक्कर अभिवृद्धि चेयर संकल्प तो एमएलए गार गौरव मेयर गार वार चूस्ट संक्षेम अभिवृद्धि रे कल्लो चूस्त गौरव मुख्यमंत्री गार संक्षेम मूड संवसरा एनो अभिवृद्धि कार्यक्रम संक्षेम कार्यक्रम मल्ल इपू अभिवृद्धि कार्यक्रम प्रजल की अवसरमी मौलिक सदुपाया रोड्स कावच्छ ड्रैने एलक्ट्रिसिटी कावच्छ इवन टाप टाप प्रयारीटी तो 49 लक्षल शांशन चये मी अंदर की प्रत्येक अभिनंदन अंदर वार्ड प्रजल अभिनंदन एंकंटे मौलिक सदुपाया चाल अवसर एंकंटे इपड़े सिस्टम ड्रैने सिस्टम रोड सिस्टम चाल इंपारटेंट मैं गौरव शासन सभ्युगार यह निजकवर्ग आदर्शवत निजकवर्ग का तीर्चिदाल दृढ़ संकल्प तो अट्ला मेयर गार चाल रेस्पासीबिटी तो अभी वार्डल तिगत प्रत्येक अभिनंदन मैडम गौरव मेयर गार मरी इधर कल कल कॉर्पोरेटर गार अभिनंदन मे मुगर कल चेपाले वार्ड आदर्शवत वार्ड का तीर्चिदाल प्रजा सहाय सहकार उरकू श्री कनक महालक्ष्मी अम्मवारी आलय वीधि बुर्जुपेटलो स्थानिकुलु तोलिसारिगा देवी शरन्नवरात्रि उत्सवालु निर्वहिस्तुन्नारु स्थानिकुले स्वच्छंदंगा मुंदुकु वच्चि उत्सवालु अंगरंग वैभवंगा चेस्तुन्नारु ई संदर्भंगा सतीश कुमार मात्लाडुतू करोना मुंदु वरकु प्रति एटा गणपति नवरात्रि उत्सवालु निर्वहिंचेवारमन्नारु तोलिसारिगा तम वीधिलो देवी शरन्नवरात्रि उत्सवालु निर्वहिस्तुन्नामनि तेलिपारु ఎవర్ నుండి ఎటువంటి డొనేషన్లు వసూలు చేయకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రజలే ముందుకు వచ్చి విజయవంతమయ్యేలా సహకరిస్తున్నారని సతీష్ కుమార్ చెప్పారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటూ ఆకాంక్షించారు గురువారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలంటూ కోరారు తొలిసారిగా మేము ప్రారంభించాం ఎంతవరకు వినాయక చవితి చేసేవాళ్ళం ఈ కరోనా తర్వాత మాత్రం ఇదే మొదటిసారి అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నాం ఇది అనస్పెక్టెడ్ గా అనుకోకుండా నేను ఇలా జరపడం జరుగుతుంది అలాగే ప్రతి వీధిలో ప్రతి ఒక్కరు మాకి సహాయ సహకారాలు అందిస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వచ్చి పాల్గొని అమ్మవారి కృపకు అందరూ పూజలు గాని పునస్కారాలు గాని అన్ని చేసుకుంటూ అలాగే మాకు ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి బుధవారంతో నవరాత్రులు కంప్లీట్ అయిపోతున్నాయి లక్ష్మీవారం నాడు మీ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం ఈ అన్నదానం కార్యక్రమంలో కూడా అందరూ వచ్చి మా పాల్గొని ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు ఈ అమ్మవారి దేవాలయం అందరూ బాగుండాలని మేము ఈ ఉత్సవాలు చేస్తున్నాం ఈ వీధిలోనే కాకుండా మా కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి కూడా మేము అందరూ వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకొని వచ్చి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం చక్కగా అందరూ బాగుండాలని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం నా పేరు సతీష్ కుమార్ టౌన్ కోతరోడ్ ఎస్కేఎంఎల్ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వీధి బుర్జుపేట విశాఖపట్నం మేము ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం ఈ కరోనా తర్వాత చేయలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళిపోవడం వల్ల జరుపుకోవడం జరగలేదు కాకపోతే దూరం ఉన్నా కూడా అమ్మవారి దేవాలయం వచ్చి అందరూ ఇక్కడ చేసుకుంటున్నాం ఎవరి దగ్గర చందాలు ఎత్తట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం అనుకొని చేస్తున్నాం తప్పితే ఎవరి దగ్గర డొనేషన్స్ అవి తీసుకోవడం కూడా లేదు ఒక కార్యక్రమాలు చేస్తున్నాం అమ్మవారి దేవాలయం అంతా సవ్యంగా జరుపుకుంటున్నారు అమ్మవారు చేయించుకుంటున్నారు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళా శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు
మాజీ ప్రభుత్వ విప్ విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం జరిగింది. నగరంలోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల, ఎమ్మెల్సీ కళ్యాణి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజకీయాల్లో ద్రోణంరాజు శ్రీనివాసరావు అజాత శత్రు అంటూ కొనియాడారు. అన్ని పార్టీల నాయకులతో చక్కని సత్సంబంధాలు గల నాయకుడు అంటూ తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారన్నారు. విశాఖ అభివృద్ధికి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవతో పాటు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ గారి 2వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులైన మహానుభావులు ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి నివాళులర్పిస్తూ ఉన్నాను. అతని ఆత్మ ఆ దేవుడి దగ్గర సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కరోనా మహమ్మారి ఆయన తీసుకెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకు చేసిన సేవ ఈరోజుకి కాదు ఇంకొక 100 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకునే విధంగా ఆయన ఎంతోమంది నిరాశ్రయాలకి ఆశ్రయం కల్పించి ఎన్నో విధాలుగా తోడ్పాటు చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఆయన ఆస్తులు సంపాదించుకోలేకపోయినా ప్రజలందరిలో అభిమానం సంపాదించుకోవడం జరిగింది. మా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి 2వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కార్పొరేటర్లకి, వార్డు అధ్యక్షులకి, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకి, ముఖ్యంగా ద్రోణంరాజు కుటుంబ శ్రేయభిలాషులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. నిజంగా నాన్నగారు మన మధ్యన లేరు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉన్నా ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క మంచి పనులు ముందు తీసుకెళ్లే విధంగా ఆయన గుర్తు చేసుకునే అవకాశం అందరికీ కలగాలి కాబట్టే ఈ కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే ఇది చాలా బాధతో చేసే కార్యక్రమం. 3 రాజధానులకు మద్దతుగా విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో పెదవాల్టేర్ పోలమాంబ దేవాలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 1000 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మలతో పాటు నగర మేయర్ గులగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే సీఎం పనిచేస్తున్నారన్నారు. విపక్షాలు 3 రాజధానులు ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరుతారంటూ వారు తెలిపారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే విశాఖపట్నం అన్ని విధాలకు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక ఎయిర్వే ఉంది, ఒక వాటర్వే ఉంది, ఒక రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉంది. అన్ని విధాలుగా విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి చాలా ఆర్థిక పరిపుష్టి కూడా ఉంది. మనం ఎక్కువగా డెవలప్మెంట్ చేయవసరం లేదు. విశాఖపట్నం ప్రతిరోజు డెవలప్మెంట్ అవుతూనే ఉంది. పరిపాలన వికేంద్రీకరణ వద్దు అని చెప్పి చెప్తున్నారు, వారు మనసు మార్చాలని చెప్పి ఈరోజు విజయదుర్గాదేవి దశమి పురస్కరించుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ, మరీ ముఖ్యంగా మరి ఈస్ట్ కాన్సన్సీ ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వర్షం కూడా పక్కన పెట్టి లెక్క చేయకుండా వర్షాన్ని తడుస్తూ కూడా మరి 1000 కొబ్బరికాయలు కొట్టి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి ప్రార్థిస్తూ ఉత్తరాంధ్రకు మద్దతు తెలియచే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మరి ఏదైతే 3 రాజధానులు ఉన్నాయో 3 రాజధానులకి కూడా మరి సపోర్ట్ చేస్తూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి విజయ దుర్గాదేవిని వేడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారము. ఈరోజు 3 రాజధానులకు మద్దతుగా ఈ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు కార్యక్రమం కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
నిజంగా పరిపాలన వికేంద్రీకరణ ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసామో హైదరాబాద్ ను కోల్పోయామో అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ రాకూడదని జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈశాన్య బంగాళాఖాతంలో వేరువేరుగా రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతాయన్నారు దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని చెప్పారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగాను వర్షాలు కురుస్తాయన్నారు కోస్తా రాయలసీమ జిల్లాలో ఈసారి వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డులోని వెంకటపతి రాజు నగర్లో నిర్వహిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు సింగంపల్లి తాతారావు వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బేవర మహేష్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలంటూ ఆకాంక్షించారు ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని సూచించారు ఈ కార్యక్రమంలో 29వ వార్డు వైసీపీ అధ్యక్షులు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతల వాసు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు తాతారా గారు ఒక పట్టుదల వ్యక్తి ఈ గుడి నిర్మాణంలో కూడా నేను అతని పట్టుదల చూశానన్నమాట అనేక ఒడిదుడుకులు అడ్డంకులు కలిగినా కానీ ఈ ప్రాంతానికి ఈ గుడి అమ్మవారి గుడి రావాలని చెప్పేసి కఠోర దీక్షతో అతను మా వద్ద కూడా వచ్చి ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నమాట వారి ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా తాతగారు వారి కుటుంబానికి ఉండాలని చెప్పేసి అలానే ఇక్కడ ఉండే ఈ వాసులందరికీ కూడా ఇక్కడ దుర్గా అమ్మవారి ఆలయ ట్రస్ట్ సింగంపల్లి తాతారావు గారు అలాగే బేరమ్మ సాధువర్లో ఈ గొప్ప అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వెంకటపతి రాజనగర్ తరపున అలాగే ఆర్ట్ తరపున మా ధన్యవాదాలు అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి చాలా సుమారు 1000 మంది వరకు వచ్చి ఈరోజు తీర్థ ప్రసాదాలు వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీద ఈరోజు ప్రారంభం జరిగింది సుమారు 150 సంవత్సరాలు దాటి ఉన్నా సరే గుడి లేదు ఈ రోజులోనే 4వ నెల 8వ తారీఖు మన ఎమ్మెల్యే గారు దీనికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాసుకొని మన ఎమ్మెల్యే గారి చేతుల మీద శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం నిర్మించి ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు ఆయన నిలబెట్టించారు ఈరోజు మా గ్రామ ప్రజలు కానీ ఇతర ప్రజలు కానీ ఊరు ఊరు వాడవాడ నుండి వచ్చారంటే ఆయన చల్లదనం వల్ల ఆయన నిలబెట్టే వల్ల ఈ దేవుణ్ణి మనం ఈరోజు పండగ చేసుకుంటున్నాము విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు వెంకటపతి రాజనగర్లో ఇంతవరకు గుడి అనేది లేదండి వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం అయితే జరిగింది పీతల వాసు గారి సహకారం వీళ్ళందరి సహకారంతో నిర్మించడం అయితే జరిగింది సో మొదటి సంవత్సరం ఈ సంవత్సరం దసరా సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటున్నాం సో దాని సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం అయితే జరపడం జరిగింది దీనికి మన పీతల వాసు గారనిగా వార్డులో కొంతమంది నాయకుల ద్వారా ఈ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్టే డివిజన్ డిఆర్ఎం అనీప్ కుమార్ శతపతి తెలిపారు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదనంగా పలు రైళ్లు నడుపుతున్నామన్నారు దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులతో విశాఖ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది అన్ని రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా పెరిగిపోతోంది దీంతో టీఆర్ఎం అనూప్ కుమార్ శతపతి చొరవ చూపి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు డిఆర్ఎం చూపిన చొరవ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
దేవీ నవరాత్రుల్లో భాగంగా అనకాపల్లి గవరపాలెం దుర్గాదేవి ఆలయ కమిటీ ప్రోత్సాహంతో కేఎం నాయుడు పర్యవేక్షణలో మల్లా జగన్నాథం కళ్యాణ మండపంలో నాటిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్య నాటిక కళాకారుడు సుబ్బరాజు మాట్లాడుతూ అంతరించిపోతున్న సాంఘిక పౌరాణిక నాటకాలకు ఊపిరిపోసిన కరి రమేష్ నాటిక పరిషత్ వారికి ధన్యవాదాలు తెలిపారు. పౌరాణికంలో యయాతి అనే నాటికను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ నాటిక అనేక అవార్డులను సొంతం చేసుకుందంటూ తెలిపారు. నేటి యువతరానికి పద్య నాటికలపై అవగాహన కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతరించిపోతున్న బుర్రకథలు, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాల పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించి వాటిపై ఆధారపడి ఉన్న కళాకారులను ప్రోత్సహించాలంటూ విజ్ఞప్తి చేశారు. సాంఘిక నాటక పోటీ ఉత్సవాలు రెండు ఉభయ రాష్ట్రాల స్థాయిలో ఆహ్వాన్ నాటక పోటీలు పెట్టిన అనకాపల్లి రమేష్ పరిషత్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాంఘిక నాటకాల ముగింపులో పద్య నాటకాలు ప్రేక్షకులకి పరిచయం చేయటం ఇది ఒక కొత్త సాంప్రదాయానికి ఈ పరిషత్తు వారు తెరలేపారు. దీనికి పద్య నాటక కళాకారులే కాదు, యావత్ రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని శాఖల్లో ఉన్న కళాకారులు కూడా ఈ మార్పుని, ఈ కొత్త పరిచయాన్ని ఆహ్వానిస్తున్నాం. పద్య నాటకం ఈనాటి తరానికి చెప్పాలంటే ఒక వేదిక కావాలి, లేకపోతే పద్య నాటకం అంటే తెలియదు. తోలుబొమ్మలాట ఎలాగైతే ఈరోజు మనం తోలుబొమ్మలాట ఒకటి ఉంది అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నామో, బుర్రకథ ఒకటి ఉంది అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నామో, అలానే పద్య నాటకాన్ని కూడా రేపు పొద్దున మ్యూజియంలో పెట్టి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి భగవంతుని ఆశీర్వాదంతో పాటు ఒకే రాజధాని కావాలని వారి మనసులు మార్చాలంటూ ఆకాంక్షిస్తూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి గుడి వద్ద 1000 కొబ్బరికాయలు కొట్టారు. అమ్మవారికి పూజలు చేసి అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు స్వాగతం పలుకుతున్నారన్నారు. మూడు రాష్ట్రాల ఏర్పాటుకు సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. స్థానిక వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నెట్టేయటం ముంచేశాడు చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాల్ని నెట్టేయటం ముంచాడు చంద్రబాబు నాయుడు. కేవలం స్వార్థపూరితమైన రాజకీయాలు చేయడం కోసమని చెప్పేసి, ఏదో ఒక కులానికి ఏమో అందరం ఎక్కించాలని చెప్పేసి, అమరావతినేమో ఒక క్యాపిటల్ సిటీగా చూపించి, కోట్లాది రూపాయలేమో ఆ మట్టిలో పోసి, రాష్ట్రాన్ని ఏమో అంధకారంలో నెట్టాలని చెప్పేసి చూసినటువంటి చంద్రబాబు నాయుడిని కుటిలమైన రాజకీయాలకి స్వస్తి పలుకుతూ ఈరోజు అమ్మవారు ఆశీస్సులు ఎలా ఉండాలని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిండైన మనసుతో మూడు రాజధానులు, మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి, ముఖ్యంగా అత్యధికంగా వెనకబడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉత్తరాంధ్ర జిల్లాలు. ఉత్తరాంధ్ర అని దత్తత తీసుకున్న మహోన్నత నేత, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణకు అర్థం చెబుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఒక కులం కాదు, ఒక మతం కాదు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు అభివృద్ధి చెందాలి అని చెప్పేసి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకొని మూడు రాజధానులు బిల్లు పెట్టి ఈరోజు మూడు రాజధానులు అన్ని ప్రాంతాల వరకు కావాలని అందరి అభిప్రాయాలు, పెద్దలు కానివ్వండి, అలాగే మేధావులు కానివ్వండి, వాళ్ళందరూ అభిప్రాయాలు సేకరించి ఈరోజు యొక్క అసెంబ్లీ యొక్క బిల్ పెట్టడం జరిగింది. నిజం మాసపత్రిక 8వ వార్షికోత్సవం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జనసేన రాష్ట్ర వైద్యుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు, వైసీపీ నాయకురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే వార్తలు సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని కోరారు. విలువలకు ప్రాధాన్యత ఇస్తూ వార్తలు ప్రచురించే పత్రికలకు ప్రజాదరణ ఉంటుందన్నారు. సామాజిక మాధ్యమాలు జోరు అధికంగా ఉన్న సమయంలో పత్రికలు నడపడం సాహసమే అన్నారు. సమాజ అభివృద్ధికి, ప్రజాస్వామ్య బలోపేతానికి పత్రికలు చేస్తున్న సేవలు ప్రశంసించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బి రవికాంత్, ఎంఆర్ఎన్ వర్మ, శివశంకర్లు పాల్గొన్నారు.
ఎనిమిది వార్షికోత్సవాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వార్షికోత్సవానికి అడుగుపెట్టిన సందర్భంలో మరి రవికాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పత్రికని ఇంకా మరి అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు కాకుండా ఇంకా అనేక సంవత్సరాలు ఇది రన్ చేసి సమాజాన్ని చైతన్యం చేసే విధంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎనిమిది వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారంటే నిజంగా ఈ పత్రిక చాలా విజయవంతంగా నడిపినట్టుగా ఎందుకంటే మనం ఇప్పుడున్న రోజుల్లో మిగతా పెద్దలు చెప్పినట్టుగా మనం చూసాం ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ లు వాట్సాప్ లు ఇవన్నీ వచ్చేసాయి డిజిటల్ మీడియా బాగా ఫేమస్ అయిపోయింది పత్రికలంటే విలువలు తగ్గిపోతున్నాయని చెప్పి విలువలు కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో తగ్గిపోతున్నాయి దీనికేమి పత్రికా వ్యవస్థ ఏమి అతీతం కాదు కాకపోతే ఇక్కడ పత్రికలన్నిటికీ రాజకీయ ముద్ర వేసే సందర్భాల్లో ఇలాంటి మంత్రి మ్యాగజైన్స్ రావాల్సిన అవసరం ఉంది ఒక సిన్సియర్ జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్ట్ నేతృత్వంలో అది కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి జర్నలిస్ట్ నేతృత్వంలో ఇలాంటి పత్రికలు రావాలి ముఖ్యంగా ఈ వెనుకబడిన ఉత్తరాంధ్రకు సంబంధించి బోల్చన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపిన నగర మేయర్ హరివెంకట కుమారి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ ద్రోణంరాజు శ్రీనివాసరావు ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు రాజకీయాల్లో అజాతశత్రు అంటూ కొనియాడిన వక్తలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని తెలిపిన డిఆర్ఎం అనూప్ కుమార్ శతపతి ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు अवेबल चीन अपडेट्स नमस्ते।